बच्चों, आज हम नवी कक्षा के चौथा पार्ट यानी फोर्थ लेसन गुरी तेजकदा उपवाच कंप्लीट कपवाचक तारे जमीन पर इप्ड मैं दीन गुरीकदाँटे सीखना सीखना अंटेना ने देंगे नेवाली मनो दाने प्रकृति में लभ प्रति दाने गुरी एदोट ने कदा अदे विधा इप्ड प्रकृति में దేని గురించి మనం ఏమేం నేర్చుకోవాలో ఇక్కడ మనకు కవి చెబుతున్నారన్నమాట. ఆజ్ హమారా కవిత పద్య భాగానికి సంబంధించినమాట. నామ్ క్యా హే ప్రకృతి కే సీక్, ప్రకృతి కే సీక్. ప్రకృతి కి సీక్, సీక్ అంటే ఏంటి నాన్న? सीक प्रकृति अंटे नेचर, नेचर प्रकृति. सीक अंटे लर्न नेर्चुकोवडं. प्रकृति नुंचि एमि नेर्चुकोवालो इक्कड मनकु कवि चेप्तुन्नाडु अन्नमाट. कवि एवरु? कवि का नाम है सोहनलाल द्विवेदी. कवि एवरु? कवि परिचय चूसुकुंदां फस्ट. कवि कौन है? सोहनलाल द्विवेदी. कवि कौन है? सोहनलाल द्विवेदी. इनका जन्म जन्म कब हुआ, मरण कब हुआ? चूँगी जन्म दी हिंदी में 1888 नो. जन्म वी 1900 छे, मरण वी 1988. चूँ प्रसिद्ध रचना ये सेवाग्राम. प्रसिद्ध रचना ये सेवाग्राम. ईन रचन रचन सेवाग्राम. नेक्स्ट पुरस्कार पद्मश्री. చూనా, నేను రాసేటి బోర్డు పైన రాసేటి చెప్పేటన్నీ కూడా మీరు మీ నోట్స్లో ఎంటర్ చేసుకోండి, సరేనా? చూడండి, ఇక్కడ ప్రకృతికి సీక్, ఇది కవిత అన్నమాట. ఇది కూడా కవిత. కవిత యానీ పద్యం ఏదైనా సరే కవిత. చూడండి, ఇక్కడ కవి ఎవరు? ప్రకృతికి సీక్ కవితకే. కవి కౌన్ హై? సోహన్లాల్ ద్వివేది. కవి ఎవరు? సోహన్లాల్ ద్వివేది. ఇంకా జన్మ 1906 అంటే 1906 ను 1906 అంటారు. మరణ్, మరణ్ అంటే మృత్యు. 1988 అంటారు. ప్రసిద్ధ రచనాయే, ఈయన రచించిన ముఖ్య రచనలో సేవాగ్రామ్, సేవాగ్రామ్. నెక్స్ట్ పురస్కారం వచ్చి పద్మశ్రీ. ఈయనకు వచ్చిన పురస్కారాల్లో పద్మశ్రీ పురస్కారం ముఖ్యమైనది అనమాట. కవి పరిచయం ఇది రాసుకోండి. కవి పరిచయం రాసుకోండి. కంప్లీటా? చూడండి, ఇక్కడ మనకు ఏమిచ్చినారు? ప్రకృతికి సీక్ ఏమిచ్చినారు అని ఇక్కడ పిక్చర్ చూడండి. ఆ చిత్రంలో ఏమిచ్చినారు? వాటర్ ఉంది, అంటే వాటర్ అంటే సముద్రం ఉంది, అలలు వస్తున్నాయి, అందులో బోట్ వేసుకొని కొంతమంది అంటే వెళ్తూ ఉన్నారు. ఆ అలలు, అలలు ఏమంటారు, వేవ్స్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. దీని గురించి ఇది ప్రకృతి ఏమి నేర్పిస్తుంది దీని ద్వారా అనేది మనకు తెలుస్తుంది అనమాట. చిత్రమే క్యా దికాయి దే రహా హై. చిత్రమే సాగర్ హై. ఔర్ సాగర్ మే ఏక్ నావ్ హై. నావ్, నావ్ మే కుచ్ యువకే బైఠే హై. ఓ ఓ తర తరంగ ఆతే రహతే హై. అంటే తరంగాలంటే అలలు వచ్చి వెళ్తూ ఉన్నాయి. వే క్యా కర్ రహే హై, ఏం చేస్తూ ఉన్నారు. ఇస్మే క్యా సందేశ్ మిల్తా హై, దీని ద్వారా మనకు ఏమి సందేశం, మెసేజ్ అనేది వస్తుంది. ఇది ఉద్దేశ్ ఇస్ పార్ట్ కా ముఖ్య ఉద్దేశ్. కిస్ పార్ట్ కా? ప్రకృతి కా. సి ప్రకృతి కే కన్ కన్ మే కుచ్ నా కుచ్ సందేశ్ చిపా హోతా హై.
ప్రకృతి కే కన్ కన్ మే ప్రతి అణువులో కూడా కుచి నా కుచ్ ఏదో కొంచెము సందేశ్ చిపా హోతా హై మెసేజ్ అనేది మనకు లభిస్తుంది అన్నమాట. ఏ పర్వత్ నదియా ఝర్నే పేడ్ ఆది ఇస్సే కుచ్ కహతే హై. ఇందులో పర్వత్ పర్వత్ అంటే పహాడ్, నదియా నదులు, ఝర్నే వాటర్ ఫాల్స్, పేడ్ అంటే వృక్షం, ఇవన్నీ కూడా హంసే కుచ్ కహతే హే మనతో ఏవో చెప్పాలనుకుంటున్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాయి. ఇన్కే సందేశమే హమ్ జీవన్ సఫల్ బనా సక్తే హై. వాటి సందేశాన్ని మనం తీసుకుంటే కనుక మన జీవితం సక్సెస్ అనేది సాధించగలుగుతాము. అవి చెప్పేటి మనం వింటే కనుక మన జీవితంలో మనం ముందంజలో ఉంటాము, పట్టించుకుంటే కనుక అనేటట్టు చెప్తున్నాను అనమాట కవి. ఇది నాన్న చూడండి, ఇప్పుడు మనకు పోయిమ్స్ చూడండి. ఇక్కడ త్రీ పోయిమ్స్ ఇచ్చినారు. ఆ త్రీ పోయిమ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పర్వత్ కహతా శీసు ఉటాకర్ తుంబి ఉంచే బంజావో, సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావో, సమజ్ర హే హో కా క్యా కహతి ఉటుబుటు గిర్గిర్ తరలు తరంగ్, భరులో భరులో అపునే దిల్మే మీటే మీటే మృదలు ఉమంగ్, పృథ్వీ కహతి ధైర్యన చోడో కితనా హీ హే సిర్ పర్ భార్, నబ్ కహతా హై ఫైజ్లో ఇతనా ఢకులో తుమ్ సారా సంసార్. ఈ త్రీ పోయిమ్స్ ఉన్నాయన్న, దీని మీనింగ్ ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, అందరు కవి పరిచయం రాసేసుకున్నారు కదా అంతా. నెక్స్ట్ కవి ఒక్కటి పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ మనకు కవి ఏం చెప్తూ ఉన్నాడంటే, పర్వత్ కహతా హై శీషు ఉటాక తుంబి ఉంచే బంజావో. పర్వత్ అంటే ఏంటి ఇక్కడ? పర్వతాలు, కొండలు. పర్వత్ అంటే పహాడ్, పహాడ్. కొండలు ఏం చెప్తూ ఉన్నాయి? శీషు ఉటాక, శీష్ అంటే ఏంటి వస్తుంది? సిర్. శీష్ అంటే ఏమొస్తుందన్నా? సిర్. నేను రాసినట్టు మీరు నోట్స్లలో రాసుకుంటుండే. శీషు ఉటాకర్ తల ఎత్తి తుంబి ఉంచే బంజావు, నీవు కూడా ముందంజులో ఉండాలని నేను అనుకుంటున్నాను అని కొండలు మనకు చెప్తున్నాయి. కొండ అంటే దేని నుంచి ఏమేమి నేర్చుకోవాలనేది ఇక్కడ కవి మనకు చెప్తున్నాడు. పర్వత్ కహతా హై కొండల నుంచి ఏమేమి నేర్చుకోవాలంటున్నారు? తుంబి శీషు ఉటాకర్ రహజావో, అంటే మీరు కూడా ఎప్పుడు కూడా తల వంచే తల ఎత్తే ఉండండి. వంచి కాదు, జుకున అంటే బెండ్ కావడం, ఉఠానా అంటే ఎత్తడము. మీరు కూడా ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబడండి అని చెప్పడం నానా. శీషు ఉటాకర్ ఊంచే బంజావో, ఊంచ అంటే మిలో నీచ, నీచే నీచే అని కూడా వస్తుంది. ఉంచే నీచే, ఉంచే నీచే, తుంబి ఉంచే బంజావో. ఉఠానా జుఖానా, ఉఠానా అంటే ఎత్తడం, ఉట్టునా అంటే బెట్నా అని వస్తుంది ఇక్కడ మామూలుగా అయితే. కాకుంటే ఇక్కడ హెడ్ పరంగా కాబట్టి జుక్కునా బెండ్ కావడము తల ఎత్తడం అనేటట్లు వస్తుంది అనమాట. సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావో. సాగర్ అంటే ఎవరు? సముద్రం. మన్మే మన్ అంటే ఏంటి? హృదయ, మన హృదయంలో. గహరాయి లావో, మన మనసులో బాధలన్నీ వదిలేయమంటుంది. మనసులో దాచుకున్నట్టు మన మనసులో దాచుకొని ఉంటాం కదా, ఎంతో లోతులో దాచుకొని ఉంటాం, అవన్నీ కూడా వదిలివేసేయని సముద్రం మనకు నేర్పిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పోయిం ఏం చెప్తుంది నాన్న? పర్వత్ కహతాహే, పర్వతం ఏం చెప్తుంది? కొండలు ఏం చెప్తున్నాయి? మనం ఎప్పుడూ కూడా తల ఎత్తుకొని ఉండాలి అనేటట్టు, అంటే తల ఎత్తుకోవాలంటే తల ఎత్తుకొని నిలవడం కాదు, మనిషి ఎప్పుడు కూడా ఒకరి ముందు తల వంచి నిలబడకూడదు. తల వంచి నిలబడదు ఎప్పుడంటే తప్పు చేసినప్పుడే అనేటట్టు. మరియు పెద్దవాళ్ళ దగ్గర మనం తల వంచి నిలబడేది రెండే రెండు చోట్ల, ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర కంపల్సరీ తల వంచి నిలబడాలి. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చెప్పింది మనం వినుకోవాలి, వాళ్ళ దగ్గర తల ఎత్తి నిలబడకూడదు. నెక్స్ట్ ఏదైనా తప్పు చేసి ఉంటే తల వంచుతాడు వాడు. అట్లా మనము తప్పు అనేది చేయకపోతే ఎప్పుడు కూడా ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడాలి అని చెప్తున్నది. అది దేని నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాడు కవి సోహన్లాల్ ద్వివేది? పర్వతాల గురించి. ఎప్పుడు కూడా మనము తలెత్తే ఉండాలని పర్వతాలు చెప్తూ ఉన్నాయి. సాగర్ కహతా హై, సముద్రం ఏం చెప్తుంది? మన్మే గహరాయి లావో, మన మనసులో ఉండే, మన మనసులో ఎన్నో దాచుకొని ఉంటాం కదా, దాన్ని అన్నింటిని కూడా వదిలివేయండి. అంటే సముద్రంలో ఎన్నో దాగి ఉంటాయి, ఆ విధంగా గహరాన అంటే మన మనసులో దాగి ఉండే బాధలన్నిటి కూడా వదిలేయండి అని సముద్రము చెబుతూ ఉందన్నమాట.
समझ रहे हो क्या कहती उठ गिर गिर तरल तरंग भरलो भरलो अपने दिल में मीठे मीठे मृदल उमंग समझ रहो हो क्या कहती है अर्थम अवुतुंदा एम चेप्तुन्नाये इवि एमनी उठ गिर गिर तरल तरंग तरंगालंटे वेव्स अललु इक्कड అలలు కినారే నిర్బోధించి అలలు గిర్గిర్ తరల్ తరంగ్ గిర్గిర్ అంటే తిరిగి తిరిగి వచ్చే అలలు అనేటివి మనకు ఏం చెబుతూ ఉన్నాయి ఇక్కడ అంటే భరలో భరలో అపునే దిన్మే భరలో భరలో భరణ అంటే నింపడం అంటే పూర్తిగా నింపడం అపునే దిల్మే దిల్ అంటే దిల్ అని కూడా వస్తుంది హృదయ దిల్ మనస్సులో దిల్లో అంటే మనస్సులో భరలో భరలో అపునే దిల్మే మీఠే మీఠే మృదుల ఉమంగ్ మీఠే మీఠే తీయని తీయనైనా మృదులమైన అంటే సున్నితమైన ఉమంగాలు అంటే భావనలు అంటే ఉద్యమ మనలోని ఈ సముద్రము ఏమి చెప్తుందంటే నీ మనసులోని బాధలన్నింటినీ తరిమివేసి మరియు అలలు ఏమి చెబుతూ ఉన్నాయి మనకు ఇక్కడ అంటే తిరిగి తిరిగి అంటే మన మనసులో ఉండే దీనిలన్నింటినీ కూడా క్యా కహతి హో నీ మనసులో ఉండే బాధలన్నింటినీ తీసివేయని సముద్రం చెప్తూ ఉంటే ఈ అలలు అనేటివి ఏం చెప్తూ ఉన్నాయి మనలో వేటిని నింపుకోమంటున్నాయి మంచి స్మృతులను మంచి గుర్తులను యాద్ అంటే యాదే గుర్తులను నింపుకోమని చెబుతున్నాయి అలలు పృథ్వీ కహతి హై పృథ్వీ పృథ్వీ అంటే ఏమి భూమి పృథ్వీ ఏం చెప్తుంది నాన్న ఇక్కడ మనకు పృథ్వీ కహతి హై ధైర్యన చూడో ధైర్యాన్ని వదిలివేయవద్దు ఎన్ని కష్టాలు అనేది నీకు వచ్చినా కూడా ధైర్యాన్ని నీలో వదిలివేయద్దని భూమి చెప్తుంది అనమాట ఎందుకు భూమి అంత ధైర్యాన్ని మనం మనలో నింపుకోవాలని ఇక్కడ చెప్పడం కితనా హీ హై సిర్ పర్ బార్ నీ తలపైన ఎంత భారాన్ని అనేది ఉన్నా కూడా నీ ధైర్యాన్ని నువ్వు వదలవద్దు అని చెప్తుంది నబ్ కహతా హై నబ్ అంటే ఆకాశం నబ్ అంటే ఆకాష్ నబ్ కహతా హై ఆకాశం ఏం చెప్తుంది ఇక్కడ మనకు ఫైలో ఇతనా ఢకులో తుమ్ సారా సంసార్ ఫైల్నా అంటే వ్యాప్తి చెందు మొత్తం నువ్వు వ్యాప్తి చెంది ఆకాశం మొత్తం ఉంటుంది కదా ఫైలో ఇతనా ఢకులో తుమ్ సారా సంసార్ సంసార్ అంటే ప్రపంచం మొత్తాన్ని నీలో దాచిపెట్టుకో అని ఆకాశం అనేది చెప్తుంది చూడండి ఇక్కడ మనకు ఏవేవి ఏమేమి చెప్తున్నాయో చెప్తున్నారు పర్వతాలు ఏం చెప్తున్నాయి ఎప్పుడూ కూడా దేనికి కూడా తల వంచవద్దు ధైర్యంగా నిలబడు సముద్రం అనేది ఏం చెబుతుంది నీలో ఉండే బాధలన్నింటినీ తరిమివేసి ప్రశాంతంగా ఉండు అని చెబుతుంది అలాగే తరంగాలు గిర్గిర్ ఉట్టు గిరలు తరంగాలు ఈ తరంగాలు ఏం చెప్తున్నాయి నీ మనసులో మంచి భావాలను అనేటి నెలకొల్పుకో అంటే మంచి ఉద్దేశాలను అనేది పెంచుకో అని చెప్తుంది తరంగాలు నెక్స్ట్ పృథ్వీ కహతాహై భూమి ఏం చెప్తుంది ఏం చెప్తుంది ధైర్యన చూడు నువ్వు ధైర్యాన్ని అనేది వదిలివేయద్దు నవ్వు కహతాహై మరియు ఆకాశం ఏం చెప్తుంది నువ్వు ఆకాశం మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందు నీ ఉనికిని తెలియచేయి అందరికీ అని ఇవన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాయంట ప్రకృతిలో లభించే వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకోవాలని ఇక్కడ కవి చౌహాన్ లాల్ ద్వివేది చెబుతూ ఉన్నాడు అంటే భూమి ఎన్ని కష్టాలు పడినా కూడా మనకు ధైర్యంగా నిలబడి తను మనకు ఆశ్రానిస్తుంది అదే ఆకాశము మొత్తం వ్యాప్తి చెంది మనకు నీడనిస్తూ ఉంది ఆ విధంగా నీవు కూడా ధైర్యాన్ని ఎప్పుడే కానీ కోల్పోవద్దని ఇక్కడ సోహన్ లాల్ ద్వివేది తన కవిత రూపంలో ప్రకృతికే సీక్ అనే కవిత రూపంలో మనకు తెలియజేస్తూ ఉన్నందున ఇది ప్రకృతికే సీక్ సీక్ అంటే నేర్చుకోవడం ప్రకృతి ద్వారా మనము ఏమి నేర్చుకుంటున్నామో ఇక్కడ కవి చెబుతూ ఉన్నాడు అనమాట చూడండి ఇక్కడ కా ఇచ్చినాడు పర్వత ఏం చెప్తుంది పర్వతాలు ఏం చెప్తున్నాయి నాయన ఏం చెప్తున్నాయి మనకు ధైర్యన చూడో ధైర్యాన్ని వదిలివేయొద్దని చెప్తున్నాయి సాగర్ కహతాహై డకులో తుమ్ సారా సంసార్ ఇట్లా ఏవేవి ఏవేవి చెప్తున్నాయో మనకు చెప్తూ ఉన్నారనమాట పద్యాంశ పడియే అభిన్ ప్రశ్నంకి ఉత్తర్ దీజే అభినయ సృజనాత్మక్ నెక్స్ట్ భాషకి బాగా చూడండి నాన్న పాట్ మే ఆయే పునరుత్పత్తి శబ్ద రేఖాంకిత్ కీజియే ఔర్ వాక్య ప్రయోగ్ కీజియే జైసే ఈ పాఠంలో పునరుత్పత్తి మరలా మరలా మీఠే మీఠే ఇట్లా ఉమంగ్ ఇట్లా మాదిరి వస్తాయి కదా వాటిని ఏవేవి ఉన్నాయో రౌండ్ ఆఫ్ చేయమంటున్నారు విపరీత అర్థలకి ఔర్ వాక్య ప్రయోగ్ కీజే విపరీత అర్థ అన్న విలోమ శబ్దన్న కూడా రెండు ఒకటే మరియు దానిలో విలోమ శబ్దం రాయమంటున్నారు చూడండి న్యాయ్ అన్యాయ్ న్యాయకి విలోమ శబ్దం అన్యాయ్ న్యాయకి విలోమ శబ్దం అన్యాయ్ నెక్స్ట్ ఏముంది ధైర్య ఇక్కడ కొన్ని ఇచ్చినారు చూడండి ధైర్య అధైర్యం
రాసుకున్నారా ఇవన్నీ చూడండి. న్యాయ అన్యాయ ధైర్య అధైర్య. నెక్స్ట్ హింస అహింస. హింస అహింస ఇవన్నీ బోర్డు పైన రాసేటండి, మీరు రాసుకోండి నాన్న నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా రాసుకుంటానండి. హింస అహింస, శాంతి అశాంతి, శాంతి అశాంతి. నెక్స్ట్ ధర్మ అధర్మ, నెక్స్ట్ ధర్మ అధర్మ తర్వాత గౌరవ అగౌరవ. అన్నిటిలో చూడండి ఆమె ఆ వచ్చింది. నెక్స్ట్ సత్య అసత్య, సత్య అసత్య. నెక్స్ట్ చూడండి ఇన్ శబ్దంకే బీచ్ కా అంతర్ సమజియే ఔర్ స్పష్ట కీజియే ఏసీ హీ తిన్ శబ్దు లిఖియే. చూడండి బీచ్ అంటే దానిలో మధ్య డిఫరెంట్ తెలుగు. గహర గహరాయి, ఊంచ ఊంచాయి. ఊంచ అంటే ఎత్తు, ఊంచాయి ఎత్తైన, గహర అంటే లోతు, గహరాయి అంటే లోతైన. చూడండి నెక్స్ట్ లంబ అంటే పెద్దది, లంబాయి అంటే పొడవైనా, అయినా అయినా అనేటట్టు వస్తుంది. అచ్చ అంటే మంచి, అచ్చాయి అంటే మంచితనము. స్వతంత్ర, స్వతంత్ర అంటే ఫ్రీడమ్, స్వతంత్రత ఫ్రీడమ్ తీసుకోవడం. పరతంత్ర అంటే అన్ఫ్రీడమ్, ఇట్లా మాది. నైతిక్ నైతికత, ఇట్లా ఈ విధంగా వచ్చినాయన్నమాట. నెక్స్ట్ చూడండి పరియోజనకారి ఏమి ఇచ్చినాడు, సోహన్ లాల్ ద్వివేది కే బారే మే జాన్కారీ ప్రాప్త కీజియే ఉన్కి కోయి ఏ కవిత ఢూండ్కర్ లిఖియే. ఏదైనా ఇంకో కవితను రాయమంటున్నారు. నెక్స్ట్ కొన్ని ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చారు చూడండి, సపనే దేఖియా ఔర్ ఉన్హే సాకార్ కీజియే. ఏ వాక్ కిస్నే కహా, ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం నే క్యా కహా హే, సపనే దేఖియా ఔర్ ఉన్హే సాకార్ కీజియే, కలలు కనండి దాలను నెరవేర్చుకోండి. ఇది నానా ఇది మనకు ఈరోజు లెసన్ ప్రకృతికే సీక్. ప్రకృతికే సీక్ కవితకే కవి కౌన్ హై, సోహన్ లాల్ ద్వివేది. ఉన్కా జన్ 1906, మరణ్ 1988 లో మరణించినాడు అనమాట. ఈయనకు వచ్చిన పురస్కారం వచ్చి పద్మశ్రీ పురస్కారం అనేది లభించింది. ఇక్కడ మనకు ఏవేవి అంటే ప్రకృతి నుంచి ఏమి నేర్చుకోవాలో ఇక్కడ కవి మనకు చెబుతూ ఉన్నాడు. ప్రకృతి రూపంలో ఏమేంటివి ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడంటే మనకు ఫస్ట్ ఫస్ట్ పోయిం నుంచి ఫస్ట్లో చూసుకున్నాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, పర్వతాల నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ధైర్యంగా ఎప్పుడూ కూడా తల ఎత్తి నిలబడి ఉండేది నేర్చుకోవాలి. సముద్రం నుంచి మనలో ఎంత బాధలు అనేటివి ఉన్నా కూడా దానిలను ఎదుర్కొనే తత్వం అనేది సముద్రం నుంచి నేర్చుకోవాలి అంటున్నారు. అంతే కదా సముద్రంలో ఎన్నో దాగి ఉంటాయి కానీ అది ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కోసారి గంభీరంగా వచ్చేస్తుంది. అట్లా గంభీరంగా వచ్చినప్పుడు ఏమొస్తాయి అలలు, అలలు అనేటివి వచ్చినప్పుడు అంటే అలలు మన జీవితంలో ఆటుపోట్లు అనేటివి వచ్చినప్పుడు దానిలను ప్రశాంతంగా ఆలోచించి దానిలను సమస్యను పరిష్కరించుకోవాలి. ఏదైనా బాధలు అనేటట్టే మనలోనే ఇముంచుకోవాలనేటట్లు ఈ ఉమంగ తరల తరంగ అలల ద్వారా నేర్చుకోవాలి అంటున్నారనమాట. మరియు అదే కాకుండా మంచి స్మృతులు అనేటివి నీలో నిలుపుకొని కూడా చెబుతూ ఉంది. మరియు భూమి నుంచి ఏం చేస్తున్నాయి, ధైర్యన చూడు, ధైర్యాన్ని వదలవేయవద్దు. సిర్పై బార్ అంటే నీ తలపైన ఎంత భారం అనేది ఉన్నా కూడా ధైర్యాన్ని వదలవేయవద్దు, ధైర్యంగానే నిలబడు, ధైర్యంగానే ఎదుర్కో అని చెప్తున్నది భూమి ద్వారా. ఆకాశం నుంచి ఏం నేర్చుకోమంటున్నారు, డక్కులో సారా సంసార్, ప్రపంచం మొత్తాన్ని ఆకాశం నింపుకొని ఉంది, అదేవిధంగా నువ్వు కూడా నీ ఉనికిని ప్రపంచం మొత్తం తెలియచేయి అని ఇక్కడ కవి సోహన్ లాల్ ద్వివేది ఈ కవిత రూపంలో మనకు తెలియజేస్తున్నా. ఇది ప్రకృతికి సి కవిత, సరేనా నేర్చుకుంటే దీనికి సంబంధించి వర్క్ బుక్ పార్ట్ 2, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా రాసి పెట్టుకోండి. ఓకే.